విశాఖ గాజువాక మాజీ ఎమ్మెల్యే గల్లా శ్రీనివాసరావు తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గురువారం నాడు టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా గాజుబాక్ లో ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ ర్యాలీగా వెళ్లి ఆయన చేస్తున్న ప్రజా చైతన్య యాత్రకి మద్దతు ఇవ్వాలని, అలాగే రాజధాని కోసమని రైతుల దగ్గర నుండి ప్రభుత్వం సేకరిస్తున్న ల్యాండ్ పూలింగ్ ని ఆపాలని, రైతుల దగ్గర నుండి తీసుకున్న భూములను వారికి తిరిగిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల్లోనే ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆయన అన్నారు. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనతో వస్తున్నారండి. మరి దానికి ప్రజలు అలాగే నాయకులు సీనియర్ నాయకులు అందరికీ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొని మరి ఆయన యాత్రని జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపు ఆయన వచ్చేటువంటి కార్యక్రమంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే బలవంతంగా భూమిని తీసుకొని రైతుల దగ్గర నుంచి తీసుకొని సమీకరిస్తున్నారో, ఇప్పుడు ప్రభుత్వం సమీకరిస్తుందో దానికి వ్యతిరేకిస్తూ రేపు మేము భారీగా అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి మరి మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినాయకులు వస్తున్నారు. దాంట్లో నాయకులందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది రైతుల దగ్గరికి వెళ్ళి కూడా రైతుల దగ్గర వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వం బలవంతంగా వాళ్ళ దగ్గర జనరల్గా ఒక ప్రభుత్వం అంటే ఒక డ్యూ ప్రొసీజర్ ఉంటుంది ఎవరి దగ్గర ల్యాండ్ తీసుకోవాలంటే. కానీ ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఎటువంటి నోటీస్ లేవకంట వాళ్ళకి వాళ్ళ ఎజెండాలో అందరికీ ప్లాట్లు ఇవ్వాలనుకుంటారు. కనుక ఎప్పుడో 34 సంవత్సరాలు ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఆ ల్యాండ్ తీసుకుంటున్నారు బలవంతంగా.